హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలా మంది టీనేజర్స్ గడ్డం రాక ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటారు. టీనేజ్ వచ్చినా కూడా ఇంకా గడ్డం రావట్లేదని బాధపడేవారు చాలా మంది ఉన్నారు. అలా కొంతమంది బాధపడుతుంటే కొంతమంది వచ్చిన గడ్డం పెరగట్లేదని, అదే విధంగా తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయని బాధపడుతున్నారు. సో వీరందరి కోసం ఒక మంచి టిప్ ని ఈ రోజు ఈ వీడియోలో తీసుకుంటాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే టిప్ కోసం మనం ముఖ్యంగా వాడేది నిమ్మకాయ మరియు టమాటా. ఫ్రెండ్స్, ముందుగా ఒక బౌల్ ని తీసుకుని ఒక అరచెక్క నిమ్మకాయని పూర్తిగా ఈ బౌల్ లోకి మొత్తంగా పిండేసుకోవాలి. ఫ్రెండ్స్, నిమ్మరసం అనేది త్వరగా గడ్డం రావడానికే కాకుండా తెల్లగా ఉన్న వెంట్రుకల్ని నల్లగా మార్చడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇలా మనం పిండిన నిమ్మరసంలో ఇప్పుడు మనం కలపాల్సింది కొబ్బరి నూనె. ఒక స్పూన్ కొబ్బరి నూనెను తీసుకుని ఈ నిమ్మరసంలో వేసి బాగా మిక్స్ చేయండి. అంటే ఒక అర నిమిషం పాటు ఈ కొబ్బరి నూనెని నిమ్మరసాన్ని కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, కొబ్బరి నూనెలో లూరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన పిగ్మెంటేషన్ ని తగ్గించటమే కాకుండా పిగ్మెంటేషన్ వల్ల వచ్చే మెలనిన్ యాక్టివిటీని రెస్టోర్ చేస్తుంది. దీంతో మన తెల్ల జుట్టు అనేది తగ్గి నల్లగా మారడానికి హెల్ప్ చేస్తుంది. కొబ్బరి నూనెను గడ్డానికి అప్లై చేస్తూ ఉంటే గనక మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు ఈ రెండింటితో పాటు మనం దీంట్లో కలపవలసింది ఆముదం. ఒక స్పూన్ ఆముదాన్ని తీసుకుని ఈ మిశ్రమంలో దాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ఆముదంలో మనకి ప్రోటీన్స్, ఖనిజ లవణాలతో పాటు విటమిన్ ఇ సమృద్ధిగా దొరుకుతుంది. కాబట్టి ఆముదాన్ని కూడా మనం ఇందులో వాడుతూ ఉన్నాం. ఈ ఆముదం అనేది తెల్ల వెంట్రుకల్ని నల్లగా మార్చడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వెంట్రుకలకు మంచి కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మనం చివరిగా ఈ పదార్థాలతో పాటు కలపవలసింది టొమాటో. ఇప్పుడు హాఫ్ టొమాటోని తీసుకుని ఈ మిశ్రమంలోనికి ఒక 6-7 చుక్కల టొమాటో జ్యూస్, అదే విధంగా టొమాటో గుజ్జుని కలపండి. టొమాటోలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ మీ గడ్డాన్ని ఒత్తుగా నల్లగా ఉంచటమే కాకుండా తెల్ల జుట్టుని కూడా నల్లబరుస్తుంది. ముఖ్యంగా టొమాటో రసంలో వెంట్రుకలకు తేమను అందించే గుణం బాగా ఎక్కువగా ఉంటుంది. రఫ్ గా మారిన గడ్డాన్ని చాలా మృదువుగా, కాంతివంతంగా ఈ టొమాటో అనేది మారుస్తుంది. చూసారుగా, మన రెమెడీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం 8-8 కంటైనర్ లో పెట్టుకుని ఒక 3 రోజుల వరకు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెమెడీని ఎలా యూజ్ చేయాలి అంటే, మీ గడ్డానికి ఈ పేస్ట్ ని కొద్దిగా తీసుకుని చక్కగా మృదువుగా మీ వేళ్లతో మర్దన చేస్తూ ఉండండి. ఇలా మసాజ్ చేసిన తర్వాత ఒక 20-30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఒకవేళ మీకు గనక కుదిరితే ఈ రెమెడీని రాత్రిపూట అప్లై చేసుకుని నైట్ అంతా అలా గడ్డంపై ఉంచితే ఇంకా మంచి ఎఫెక్టివ్ రిజల్ట్స్ ని మీరు చూడవచ్చు. అయితే టైం లేని వారు ఉదయాన్నే దీన్ని అప్లై చేసుకుని ఒక 5 నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత, ఒక 20 నిమిషాలు అలా ఉంచుకున్న తర్వాత క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ రెమెడీని యూజ్ చేయడం ద్వారా చాలా మంచి ఎఫెక్టివ్ రిజల్ట్స్ కనబడతాయి. తప్పకుండా ట్రై చేసి